ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు మిలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, మనకి ఏపీ ఐసెట్ 2021 రిజల్ట్ అనేది అయితే కూడా ఈరోజు ఫైనల్గా అయితే రిలీజ్ అయింది. సో మనకి అఫీషియల్ లింక్లో ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి టైం పట్టే అవకాశం అయితే ఉంది. బై ఈవినింగ్ మనకి ఆ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటే ఏదైతే మనకి లింక్ ఉంటుందో అది కూడా అయితే అప్డేట్ చేస్తారు. అప్డేట్ అవ్వగానే నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే కూడా అందిస్తాను. సో ఇక్కడ మీరు ఈనాడు ఏదైతే రిజల్ట్ వెబ్సైట్లో అయినా మీరు అయితే చెక్ చేయొచ్చు. సో ఇక్కడైతే చూడొచ్చు టోటల్గా ఏపీ ఐసెట్ 2021 రిజల్ట్స్. సో ఇక్కడ మీ యొక్క ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ బటన్ మీరు క్లిక్ చేస్తే సో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తుంది. సో మీ ర్యాంక్ అండ్ మీ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఏదైతే మీకు ఉన్న సబ్జెక్ట్స్లో మీకు ఎన్ఎన్ఏ స్కోర్ వచ్చింది, టోటల్ స్కోర్, ర్యాంక్ అనేది అయితే ఉంటుంది. కంప్లీట్గా ఇవన్నీ అయితే కూడా చెక్ చేసుకున్న తర్వాత కింద డిస్క్రిప్షన్లో ఏపీ ఐసెట్ 2021 కాలేజ్ ప్రెడిక్టర్ ఉంటుంది. సో అదైతే అక్కడైతే కూడా వెంబడి అయితే చెక్ చేయండి. అంటే మీ యొక్క ర్యాంక్ అనేది అక్కడ ఎంటర్ చేసి మీ కేటగిరీ అండ్ మీరు ఏ పర్టికులర్ ఎంబీఏనా లేకపోతే ఎంబీఏ టూరిజం ఇట్లా ఉంటాయి కదా, మీరు వాటిలో ఏ బ్రాంచ్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో అక్కడ డేటా అనేది మీరు కంప్లీట్గా ఇస్తే మీ యొక్క ర్యాంక్కి వాళ్ళు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది కూడా అక్కడ డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ కాలేజెస్ అన్నీ అయితే కూడా మీరు అక్కడ చూపిస్తున్న కాలేజెస్ అన్నింటినీ ఒక స్క్రీన్ షాట్ లేదా ఒక పేపర్ మీద అయితే కూడా రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అవి మీరు వెబ్ ఆప్షన్స్లో అయితే పెట్టుకోవచ్చు. డైరెక్ట్గా మీ యొక్క అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ బేస్ చేసి వాళ్ళు మనకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది కూడా మీరు ఇచ్చిన ర్యాంక్ అండ్ మీ కేటగిరీ బేస్ చేసుకొని ఆ కాలేజెస్ అన్నట్టు. సో ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి ఒక్క లింక్ అయితే కూడా మన దానిలో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.